ఈలుగా చేసి పరమాత్ముని మోసిన పాట అధములని భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట అధములని బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట అధములని భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పదు పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంధాన ముంచే పాట పదివేల పడగల నేడనే పద కవితల పూలు పలచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న శ్రీ మురళి మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఆ స్వామి స్వరూపం అనన్య సామాన్యం. ఆ దివ్యనాయకుడి మాటలు తేనెల మూటలు. అతని చూపులు తనువును మనసును పులకరింపచేసే అందమైన సుమబాలలు. ఇలా శ్రీవేంకటేశ్వరుడి దివ్యత్వాన్ని భవ్యత్వాన్ని చాటి చెప్పిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం అందించిన వారు జోసి భట్ల గారు. రాగం హంసానంది, గానం సాహితీ చాగంటి. మంచితి అని మాటలు
ప్రార్థనలు మంత్రగానములుగా వినిపించి కడువే సరితిమి. వాని మాటలు నిన్న వలనైన ముదమున ముద్రించిన విధముగా బోలును, వీణులు ముద్రించిన విధముగా బోలును. చెలి నేడు తానే మిసేయునమ్మ, చీతలు గుప్పలపై నిండనొప్పెను. నిచ్చలపు మోముల నియముదైలు వారి వచన చీతలు గుప్పలపై నిండనొప్పెను. అచ్చపు వేణుక వెంకటాద్రి సుడీరే, అచ్చపు వేణుక వెంకటాద్రి సుడీరే. నెచ్చలికి నిచ్చినట్టి నీరు పొక బోలును, నెచ్చలికి నిచ్చినట్టి నీరు పొక బోలును. చెలి నీడు తానేమి చేయునమ్మా, అందచందాలకే అందచందాలు సంతరించే అత్యద్భుత సౌందర్యమూర్తి దివ్యమంగళ విగ్రహుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ శృంగార నాయకుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి ఎన్నో భంగిమలు నాయిక మనస్సులో ప్రతిష్ఠితమైనందువల్ల నాయిక ఇతరేతరమైనటువంటి ఏ వస్తువుల పట్ల ఆకర్షింపబడడం లేదు. ఆ దేవదేవుని యొక్క అందచందాలనే మనస్సులో తలపోస్తూ ఉన్నది. బంగారు మేడలు ఎన్నో అద్భుతమైన శిల్ప సౌందర్యాలు చూపిస్తూ ఉన్నా కానీ నాయిక మనస్సు మగ్నం కావడం లేదు. ఆమె ఎంతసేపు నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు తనను చూచినటువంటి అబ్బురపు చూపురనే స్మరిస్తూ ఆ విరహాన్ని అనుభవిస్తూ ఉన్నది. బంగారు చవికెలో చిత్రంపు కదులింత చూపిన కడకంట చూడదు, అతని చూచిన మంచి అబ్బురపు చూపులు, అతని చూచిన మంచి అబ్బురపు చూపులు అతని వెంటనే పోయనటుగా బోలును, అతని వెంటనే పోయనటుగా బోలును. మధురాతి మధురమైనటువంటి తేనెల స్వరణ వంటి ఎన్ని మాటలు వినిపించినా ఎంత ఎన్ని గానాలు వినిపించినా నాయిక ప్రసన్నం కావడం లేదు. ఎందుకంటే దేవదేవుని యొక్క మధురవాక్కును స్మరించుకుంటూ ఆ స్వామి యొక్క మాటలే తలుచుకుంటూ విరహాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఎట్టకేలకు ఆ విరహం భరించింది దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధి చేసినాడు, వలపు ప్రసాదించినాడు. అందుకే నాయిక యొక్క ముఖారవిందం ప్రకాశిస్తూ ఉన్నది, నైశ్చల్యం కలుగుతూ ఉన్నది, నాయిక ఆనందంగా ఉన్నది. ఈ శృంగార భావాన్ని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రతిపాదించారు. నిచ్చలపు మోముల నియముదైలు వారి వచన చీతలు గుప్పలపై నిండనొప్పెను. అచ్చపు వేణుక వెంకటాద్రి సుడీరే, అచ్చపు వేణుక వెంకటాద్రి సుడీరే. నెచ్చలికి నిచ్చినట్టి నీరు పొక బోలును, నెచ్చలికి నిచ్చినట్టి నీరు పొక బోలును. సాహిత్యం చాలా బాగా పడమ్మ. కొద్దిగా దమ్ము సరిపోలేదు అనిపించింది అక్కడక్కడ. ఈ మీరు ఖండగతిలో కంపోజ్ చేశారు కదా? ఖండగతిలో యాక్చువల్లీ త్రిశూలంలో కూడా చేయొచ్చు. కొంచెం చూశాను నేను, త్రిశూలంలో కూడా సాధించవచ్చు దీన్ని. ఖండం కూడా నప్పుతుంది కానీ ఖండం పాడినప్పుడు ఏంటంటే గాయని గాయకుడికి కొంచెం దమ్ము అవసరం అవుతుంది. అది మీరు చూసుకుని చేయాలి. తర్వాత చాలా చక్కగా చేశారు హంసనాథంలో. కాకపోతే నాకు అనిపించింది
చెలినేడు ఫస్ట్ లైన్ పాడండి. చెలినేడు తానేమి సేయునమ్మా, చెలినేడు తానేమి సేయునమ్మా అంటే శృంగార సంకీర్తన కదండి. పంచమ వరకు వెళ్ళినా మీరు ఏదైతే సాధించారో భావం అదే భావం అందులో వస్తుంది. ఈ రాగంలో పంచమానికి షడ్జమానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఇందులో అందులో ఏ భావం ఉందో ఇందులో పంచమలో అదే భావం వస్తుంది. అరవక్కర్ లేకుండా ఆ భావం సాధించవచ్చునేమో అనిపించింది. మరి అంత పై స్థాయికి వెళ్ళక్కర్ లేకుండా ఒక చిన్న సూచన అంతది. అయ్యో తప్పకుండా. నాకు అనిపించిన పర్సనల్ ఫీలింగ్ మిగతా అంతా చాలా చక్కగా ఉంది. ఈ రాగం మీరు దీన్ని తీసుకోవడం, శృంగార సంకీర్తన హంసనాథం ఆడడం అనేది ఒక గొప్ప ప్రయోగం. చాలా చక్కగా చేశారు, చక్కగా పాడావు అమ్మా. ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మొదటి అధ్యాయంలో లక్ష్మీనారాయణ యోగాన్ని అద్భుతంగా వర్ణించిన ఓ సంకీర్తన. సాయి మధుకర్ గారు స్వర రచన చేయగా శ్రీయామాధురి లాలసగళాల్లో మనం వినబోతున్నాం. అప్పుడు ఎంతో ప్రజాదరణ పొందింది, ఇప్పుడు మరింత ప్రజాదరణ పొందుతుంది.
ఇద్దరికిద్దరు తీసిపోకుండా ఒకరి నుంచి ఒకరు చాలా చక్కగా పడారమ్మా. అద్భుతం. మధుకర్ గారు, మీరు స్వరపరిచిన దానికి కొంచెం మెరుగులు దిద్దారా వీడి కోసం, జగలబందీ కోసం? ఆ స్వరాలు అన్నీ కూడా అదనంగా చేసినవేగా, చాలా చక్కగా వచ్చినాయి. తబలా కూడా వాద్యం కూడా చక్కటి సహకారం అందించారు నవీన్ గారు. నాకేంటంటే, మీకు పోటీగా శ్రీకర్ణ అనే బాణాన్ని, బ్రహ్మాస్త్రాన్ని వదిలి మీ మీదకి శ్రీకరు మీరు కలిపి, మీలో ఒకళ్ళు కానీ మీరు ఇద్దరు కానీ శ్రీకరుతో కలిపి ఇట్లాగే ఒక అద్భుతమైన సంకీర్తన ఏదైనా ముందు ముందు సంచికల్లో నాకు వినాలని కోరికగా ఉంది. మీరు కోరిన పాటలు అంటారు చూడండి. అలాగ నేను కోరే జుగలబందీ అనమాట. అది జుగలబందీ అంటారా లేకపోతే త్రిగళ్ళు అంటారా, ఏమంటారు దానికి? ఏదో పేరు కనిపెట్టండి. త్రిగళబందీ. ఇట్లాగా శ్రీకర్తో మీరు పోటీ పడి మీరు చక్కగా ఆలపిస్తుంటే చూడడానికి వినడానికి కూడా అది ఒక గొప్ప విందు అన్నమాట. కను విందు, వీణుల విందు. చక్కగా పాడారమ్మా, అద్భుతం. గాడ్ బ్లెస్ యు. ఈ కళ్యాణ సంకీర్తన శ్రీయామాధురి లాలస మీరిరువు పాడినటువంటి తిరుతిన్నులు నాకైతే సంగీతం రాదమ్మా, కానీ ఒక మంచి పాకాన్ని రుచి చూసినప్పుడు బాగుందని చెప్పడానికి ఆ పాకం వంటని చేతరావాల్సిన అవసరం లేదు. కాబట్టి గాయకులు పాడుతుండే 30 ఏళ్ళు విన్నాను కాబట్టి మా కళాకారుల పాటలన్నీ కూడా హృదయానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఏదో ఒక ఆనంద వీచికలు మనసును వీస్తాయి బాగా ఉన్నప్పుడు. లేనప్పుడు ఏదో రొటీన్గా వింటూ ఉంటాను. కానీ ఈరోజు మీ గానం వినడంతో నేనెంతో ప్రవశించాను, ఆహ్లాదాన్ని పొందాను. సాక్షాత్తు మీరు పాడుతూ ఉంటే ఆ దేవదేవుడు వక్షస్థలంలో ఉన్న అలమీరుమంగా వాళ్ళ పెళ్లి పాట మీరు పాడుతున్నట్టు ఆనందిస్తున్నట్టు అనిపించింది నాకు. పాల వెళ్ళి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మీనవావి. పాల వెళ్ళి బుట్టి నాకే పాల వెళ్ళి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మీనవావి. ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు ఓడితివి. ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు ఓడితివి. మోసపోక హరినీకే అన్యును ఘటించుటే ఎక్కుడు కమలారమణ. అతడే పోచెలియా మాయాతుడు చేతనే పరము చూపి చెలువైన యాతుడు. అతడే పోచెలియా మాయాతుడు కలలోన వెలి నిన్ను బాసినను వేగించుటెట్టురా. అతడు చేసిన భాగ్యమది ఎట్టిదో చేతికి వచ్చిన మేలై చెంతలనే నిలిచే చెంతలనే నిలిచే. నీ దిక్కే తప్పక చూచే నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కు మొక్క గదవే. నీ దిక్కి తప్పక చూచి నీ విభుడు.
పట్టాభిషేకం.